ఆస్ట్రేలియాతో మూడు వన్డేల టీ ట్వంటీ సిరీస్ గెలుపుతో టీమిండియా జోరు మీద ఉంది అదే లో సౌత్ ఆఫ్రికాతో తలపడేందుకు సిద్ధమైంది దీంతో మూడు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ లో భాగంగా ఇవాళ తొలి వండేలో బరిలోకి దిగనుంది ఈ రోజు రాత్రి ఏడు గంటలకి ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది ఆసియా కప్ వైఫల్యంతో భారత క్రికెట్ జట్టులోని సమస్యలన్నీ బయటపడ్డాయి ముఖ్యంగా డెత్ ఓవర్లలో టీమిండియా బౌలర్ల వైఫల్యం కొట్టేచ్చునట్లు కనిపించింది ఈ లోపాలను అధిగమించడానికి పటిష్టమైన ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికాలతో సిరీస్ వినియోగించుకోవాలని భారత్ భావించింది అందుకు తగ్గట్లే మూడు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ లో ఆస్ట్రేలియాను ఓడి ఉండవచ్చు కానీ డెత్ ఓవర్ల సమస్య తొలగిపోలేదు బుమ్రా హర్షల్ పటేల్ జట్టులోకి వచ్చినా పెద్దగా ప్రభావం చూపలేదు ఈ నేపథ్యంలో బౌలింగ్ సమస్యను అధిగమించాలంటే దక్షిణాఫ్రికాతో జరిగే మూడు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీసే చివరి అవకాశం ఇకపోతే తిరువనంతపురంలో ఈ రోజు మొదటి టీ ట్వంటీ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికాతో తలపడే టీమిండియా తుది జట్టు ఇదేనంటూ లీక్ అయిన ఫోటో జాబితా ఇప్పుడు వైరల్ గా మారింది ఎవరు ఊహించిన విధంగా రిషబ్ పంత్ దినేష్ కార్తిక్ ఇద్దరు తుది జట్టులో ఉన్నారు అలాగే హర్షదీప్ సింగ్ కూడా తుది జట్టుకు ఎంపిక కావడం విశేషం ఇక మిగతా వారంతా ఆస్ట్రేలియాతో ఆడిన జట్టే ఈ రోజు సౌత్ ఆఫ్రికాతో మొదటి టీ ట్వంటీ లో బరిలోకి దిగనుంది లీక్ అయిన తుది జట్టు ఇది రోహిత్ శర్మ కేఎల్ రాహుల్ విరాట్ కోహ్లీ సూర్యకుమార్ యాదవ్ రిషబ్ పంత్ దినేష్ కార్తిక్ అక్షర్ పటేల్ అలాగే అర్షల్ పటేల్ జస్ప్రిత్ బుమ్రా హర్షదీప్ సింగ్ యజ్వేంద్ర చాహల్